హాయ్ వ్యూయర్స్. బంగారం ధర మళ్ళీ పెరిగింది. పసిడి ధర మెల్లమెల్లగా పైకి కదులుతోంది. వరుసగా మూడో రోజు కూడా బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో సోమవారం బంగారం ధర 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 140 పెరుగుదలతో 52,900 చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 130 పెరిగింది. దీంతో ధర 48,500 చేరింది. బంగారం ధర పైకి కదిలితే వెండి మాత్రం అక్కడే స్థిరంగా ఉండిపోయింది. వెండి ధరలో ఎటువంటి మార్పు లేదు. దీంతో 61,200 వద్దనే కిలో వెండి ధర ఉంది. పరిశ్రమ యూనిట్లు నాణ్యపు తయారీదారుల నుంచి డిమాండ్ స్తబ్దుగా ఉండడంతో వెండి ధర ఎటువంటి కుదుపులకు లోను కాలేదు అనేది ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం ధర దిగొచ్చింది. బంగారం ఔన్స్ ధరకు 0.13% తగ్గుదలతో $1,905 క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పైకి కదిలింది. వెండి ఔన్స్ ధరకు 0.07% పెరుగుదలతో $24.03 చేరింది. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్ భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి. దీనివల్ల బంగారం ధర అనేది ఫ్లక్చుయేషన్కి గురవుతూ ఉంటుంది.